ఇది ఒక ప్రభుత్వం కాదు, ఇది తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఆరంభమై ఆనాటికి ఈనాడు వరకు కొనసాగుతూ వచ్చింది. అధ్యక్ష, ఆనాడు మీరు మా పాలన గురించి మాట్లాడుతున్నారే, మరి మా పాలన కంటే ముందున్నట్టు తెలుగుదేశం పాలనలో బాధ్యత గల హోదాలో ఉన్నట్టు మంత్రివర్గ సభ్యులు ఇవాళ మీ పక్కన కూర్చున్నారు అంటున్నా నేను, ఇవాళ మీ పక్కన కూర్చున్నారు, ఇవాళ ఏదైతే దయచేసి దాని గురించి కూడా ఆలోచన చేయండి అంటున్నా నేను. ఎవరేమే కానీ ఏదైతే ఉన్నదో మాటలు మాట్లాడగానే సరిపోదు. జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ శాస్త్రసభ్యుడు, ఆయన ఆక్రోశం ఏందో వాళ్ళకి అర్థమే తెలియదు. ఏం చెప్పదలుచుకున్నాడని నాకు అర్థం కాదు. ఈ పిశాచి స్వైర విహారం చేస్తున్నప్పుడు ఆయన కూడా క్యాబినెట్ మంత్రి, అందరం ఉన్నామండి, ఎవరు లేరు, ఏం చేసినా అన్నాడు మరి. అది కాదండి, ఎందుకు అదే ఆ సీఆర్ గారు ప్లీజ్ ఇష్యూ ఏదైనా ఉంటే ఇంత పెద్ద నేరం బయటపడ్డది, సరే ఒక నాడు జరిగింది ఎందుకు జరిగింది, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి ఇంత పెద్ద దుర్మార్గుని అంతమొందించి సమాజానికి పెద్ద రిలీఫ్ ఇచ్చి ఇవి ఇంత ఇంత పెద్ద ఎంత పెద్ద కేసు అధ్యక్ష, 174 కేసుల, 1000 ఎకరాల జాగర, 170,000 చదరపు గజాల ఇండ్ల జాగాల ప్లాట్ల అమాయకుల దగ్గర దోపిడీ చేసినాయి, అంతా మీ హయాంలే కదా, మీ 10 సంవత్సరాల చరిత్ర కావన్నా. తప్పించుకున్నట్టు ఏ ఎప్పుడండి న్యాయస్థానం నుంచి తప్పించుకున్నది? న్యాయస్థానం నుంచి తప్పించుకోవడానికి సాక్షిగా ఉండి అప్రూవర్ బారిన వ్యక్తిని మీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. మాట్లాడదామా అవన్నీ, వాటన్నిటిలో పోదామండి, అర్థవంతమైన చర్చ చేస్తే మంచిది. అని నీ మీద నా మీద ఏదో ఇట్లా బటగాల్చి మీద ఏమైనా అయితే అనుకుంటే ఇవతల వాళ్ళకి లేదా ఇక మాట్లాడేది, అవి అది కాదు పాయింట్ కాదు, విజ్ఞత అనిపించుకోదు. ఒక దుర్మార్గం జరిగింది, చాలా పెద్ద నేరం జరిగింది, దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిండ్రు, తదనంతరం ఏం చేయాలి, ప్రజలకు ఎట్ట రిలీఫ్ రావాలి, మంచి ఏంది అనేది మాట్లాడాలి. కానీ ఇవల మీద నొక్కుదాం, ఇవల మీద నొప్పేద్దామంటే మీరు పెద్ద పవిత్రంగా ఉన్నట్టు, మీకు సంబంధమే లేనట్టు చాలా ఉంది మరి భాగవతం అట్లంటే. అధ్యక్ష, ఇది కేవలం ఒక రాజకీయ నాయకులకు పరిమితమైన అంశం కాదు అధ్యక్ష.